హృదయసీమ, రచన సుధామూర్తి గారు. చదువుతున్నది దేవి. తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి ఫ్రెండ్స్, ప్లీజ్. 5వ ఎపిసోడ్. శిశిర్ పుట్టాక మృదుల, సంజయ్ల జీవితాల్లో కొన్ని మార్పులు వచ్చాయి. ఇద్దరు ఉద్యోగాలకి వెళ్తే పిల్లాన్ని చూసేది ఎవరు? భీమన్న, రుకుమ మనవడి ఆలదహళ్ళీలో ఉంచమన్నారు. ఆ ఊర్లో పెట్టి పెరిగిన తన స్వంత తల్లిదండ్రుల దగ్గరే అయినా శిశిర్ని వదిలి ఉండడానికి మనసు ఒప్పలేదు మృదులకి. అంతగా అలవాటైన ఆలదహళ్ళి ఈ వయసులో వదిలి వాళ్ళను వచ్చి ఇక్కడ ఉండమని అడగడం కూడా తప్పే అనిపించింది. అత్తగారు రత్నమ్మ ఆశ ఎలాగూ లేదు. అంతకీ సంజయ్ పరోక్ష ధోరణిలో శిశిర్ విషయం తల్లి దగ్గర ప్రస్తావించాడు. శిశిర్ని చూసుకోవడానికి ఎవరూ లేరని, మనిషి అవసరమని చెప్పాడు. అయినా ఆవిడ ఏమీ చలించలేదు. ఆవిడ రాదని తెలుసు. అయినా మృదుల అత్తగారి మీద గౌరవ భావమే. ఎందుకంటే చాలామంది అత్తగారులాగా సూటీ పోటీ మాటలు అనడం కానీ, వీళ్ళని తప్పుపట్టడం కానీ ఆవిడ ఎప్పుడూ చేయలేదు. పిల్లాడి కోసం ఉద్యోగం మానేద్దామంటే కొత్తగా కొనుక్కున్న ఇంటి మీద అప్పు పెట్టి నెల కట్టాలి. ఇద్దరి ఆదాయం చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తే పైసాకి పైసా లెక్కేస్తేనే కానీ అప్పు తీర్చడం కష్టం. రోజు సిటీ బస్సులో ప్రయాణం, ఆటో ఎప్పుడూ ఎక్కదు మృదుల. మ్యాచింగ్ బ్లౌజ్ కోసం కూడా ఖర్చు చేయదు. అప్పు తీర్చడమే చేయం. ఆడపడుచు లక్ష్మి వేళాకోళం చేసినా పట్టించుకోదు. అంతగా చదువుకుని ఇద్దరు ఉద్యోగాలు చేసినా ఏం లాభం? సరైన బట్టలు కూడా కట్టుకోరు అన్నది లక్ష్మి అభిప్రాయం. ఆలదహళ్ళి నుంచి ఎవరినైనా పిల్లాన్ని చూడడానికి తీసుకురావాలి అని అనుకుంది మృదుల. పల్లెటూరు నుంచి ఎవరొచ్చినా బెంగళూరు నగరంలో అందులో అపార్ట్మెంట్లో జీవించడం 2-3 నెలల కన్నా ఉండరు. వాళ్ళు వెళ్ళిపోగానే సమస్య మళ్ళీ మొదటికొచ్చేది. ఈ సమస్య ఎలాగా అన్న ఆలోచనలో ఉండగానే ఓ రోజు కూరగాయలు కొంటుండగా మునియప్ప, కాంతమ్మ కనిపించారు. వాళ్ళు కోలారు వెళ్ళలేదని తెలియడం, అదే కాలనీలో ఉంటున్నారన్న వార్త ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. వాళ్ళ ఇంటి అడ్రస్ చెప్పి రమ్మన్నారు. మృదుల వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మాటల్లో శిశిర్ సమస్య చెప్పింది. ఆ భార్యాభర్తలు కొద్ది నిమిషాలు మాట్లాడుకుని మృదుల ఆఫీస్ వేళల్లో శిశిర్ని తమ దగ్గర వదిలితే సొంత మనవళ్లాగా చూసుకుంటామన్నారు. మృదులకి, సంజయ్కి ఈ సమస్య ఇలా చక్కగా పరిష్కారమైనందుకు మనసు తేలికపడింది. సంజయ్ లెక్చరర్ అయినా విద్యార్థిలాగే శ్రమిస్తాడు. ఎక్కువ సమయం లైబ్రరీలోనే గడుపుతాడు. అత్తగారు వచ్చి సాయం చేయకపోయినా ప్రతీ నెల డబ్బు పంపడం మృదులు మానలేదు. మృదులకి ఆశాభంగమే అయినా వత్సల విషయంలో అనుభవమే వచ్చింది. ఎంత ప్రయత్నించినా ఆమెతో దగ్గరతనం ఏర్పడలేదు. పల్లెటూరుకి చెందిన పిల్ల అయితే వ్యవసాయ కుటుంబంలోని మంచి చెడ్డలు తెలుస్తాయని, తమ కుటుంబంలో కలిసిపోతుందని భీమన్న ప్రత్యేకించి ఆమెను ఇష్టపడ్డాడు. చంపక ఆఖరికి బయటికి అననే అనింది. వత్సల పని సాయానికి రాదు, మృదులతో కలిసి మెలిసి ఉండదు, ఉత్తి స్వార్థం తప్ప మరేమీ లేదు అని. అలెక్స్కి పీజీ చేయాలనే ఆసక్తి లేదు, అందుకే సౌదీ వెళ్ళాడు. బాగా సంపాదించాడు. అలెక్స్ మామగారు పింటోకి కూడా అతను అలా చేసినందుకు ఆనందమే. అలెక్స్, అనిత ఏడాదికి ఒకసారైనా ఇండియా వస్తారు. అలెక్స్ 2 వారాలు ఉండి వెళ్ళిపోయినా అనిత ఓ 4 వారాలు ఉంటుంది. గోవా, బెంగళూరు, మంగళూరులో గడుపుతుంది. సంజయ్ని, మృదుల్ని కలుసుకోకుండా వాళ్ళిద్దరు వెళ్ళనే వెళ్ళరు. వచ్చి హోటల్లో దిగిన సంజయ్ మృదుల దగ్గరికి వచ్చి భోజనం కూడా చేయకుండా వెళ్ళరు. మృదులకి అనితకి మంచి దగ్గరతనం ఏర్పడింది. వాళ్ళిద్దరి ఊళ్ళ భాషలు, ఊళ్ళు కూడా వేరే. ఎంత వేరైనా చనువుగా మెలుగుతారు. అనిత నిష్కపటి. సౌదీ నుంచి ఏదో ఒక బహుమతి వీళ్ళ కోసం తేకుండా రాదు అనిత. అనితకు ఒక పాప, పేరు జూలియట్, ప్రతిభ. థాయిలాండ్ బ్యాంకాక్లో 3 వారాల పాటు ప్రత్యేకంగా ఎయిడ్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ప్రపంచ ఆరోగ్య సంస్థల వాళ్ళు. తన పేరుని కూడా రికమెండ్ చేస్తే బాగుంటుంది అనుకున్నాడు సంజయ్. తన పేరుని రికమెండ్ చేయమని డాక్టర్ కమలన్ కూడా అడిగాడు. డాక్టర్ కమల త్వరలో రిటైర్ అవుతోంది. అయినా ఆవిడకి పఠనాశక్తి తగ్గలేదు. సరికదా, లైట్ వెలుగులో కూడా ఎంత శ్రద్ధగా చదువుకుంటోందో సంజయ్ వెళ్ళేటప్పటికీ. ఇలాంటి వ్యవహారాల్లో సంజయ్కి మొహమాటం ఎక్కువ. ఏంటి సంజయ్ ఇలా వచ్చావు అని అడిగింది ఆవిడ. నసుగుతున్నట్టు తను వచ్చిన పని చెప్పాడు సంజయ్. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం గురించి నాకు తెలుసు సంజయ్, కిందటి సంవత్సరమే నేను వెళ్ళాను. ట్రైనింగ్ కన్నా ముఖ్యం ఎందరినో కలుసుకునే అవకాశం ఉంటుంది, సమాచారం సేకరించి అభివృద్ధి చేసుకోవచ్చు.
విజ్ఞానం పెరుగుతుంది, కానీ ఇలాంటి ప్రోగ్రాం ద్వారా కలిగే అనుభవం వేరు. నిజాయితీయే ప్రాణంగా భావించే నీలాంటి వాళ్ళు వెళ్ళదగిన కార్యక్రమం అంది కమల. అయితే నా పేరు రికమెండ్ చేయగలరా, నాకు వస్తుందంటారా అన్నాడు సంజయ్. ఆవిడ ఒక క్షణం మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత, సంజయ్ నీకు వస్తుందో రాదో నేను చెప్పలేను, నా ఎన్నేళ్ల అనుభవంలో చూశాను. నీ పద్ధతి ప్రకారం వాళ్ళ వ్యక్తుల్ని ఎంపిక చేస్తారో నాకు అర్థం కాలేదు. ప్రతి సంవత్సరం రూల్స్ మారుస్తూ ఉంటారు, వాళ్ళకు కావాల్సిన వ్యక్తుల కోసం అలా చేస్తారేమో. నిన్ను నిరుత్సాహపరుస్తున్నానని అనుకోకే, కానీ నీకు తప్పుడు ఆశలు కూడా కల్పించదలుచుకోలేదు. ఇబ్బంది కలిగించినా నిజం చెప్పేవారే అసలైన స్నేహితులని నా నమ్మకం. ఈ ట్రైనింగ్ కేవలం ప్రభుత్వం వైపు నుంచి ఎంపిక కానక్కర్లేదు, కొన్ని మెడికల్ కంపెనీలు కూడా స్పాన్సర్ చేయొచ్చు. డాక్టర్ లత అలా మలేషియా వెళ్ళిందని విన్నాను అందావిడ. నాకు అలాంటి అవకాశం ఏదైనా ఉందా మేడం అన్నాడు సంజయ్. లతకు వచ్చినట్టు సంజయ్కి వచ్చే అవకాశం లేదని కమలకి తెలుసు. లత ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో పార్ట్ టైం పనిచేస్తుంది. గవర్నమెంట్ డాక్టర్ల కన్నా మెడికల్ కంపెనీల వాళ్ళకి ప్రైవేట్ డాక్టర్లే ఉపయోగం. అదేగాక లత పలుకుబడి వేరు, ఆవిడ పద్ధతి కూడా వేరే. లత భర్త ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఒకవేళ కాదంటే వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ జాతకం చిట్టా తెరిపిస్తుంది. ఆ భయానికి కొంత, ఉపయోగం కోసం కొంత ఆవిడ పనులు జరిగిపోతూ ఉంటాయి. కొద్ది సంవత్సరాల క్రితం లత మలేషియా వెళ్ళి ఆనందంగా 6 వారాలు సెలవు అడిగింది. హాస్పిటల్లో డాక్టర్ లేదా డాక్టర్ కమల సెలవుకి అంగీకరించలేదు. అయితే కమలకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి తాకిదు వచ్చింది. దానివల్ల ఏం నష్టం జరగకపోయినా ఆ గొడవ పూర్తయ్యేసరికి నాన్న హైడాన పడక తప్పలేదు. సెలవు మంజూరు కాకపోయినా 6 వారాల తర్వాతే వచ్చింది లత. వచ్చేటప్పుడు ఆయాల దగ్గర నుంచి అందరికీ బహుమతులు తెచ్చింది. అవసరమైతే డబ్బు ఎలా ఖర్చు చేయాలో లతకి బాగా తెలుసు, అలాగే ఎలా సంపాదించాలో కూడా తెలుసు. ఈ పద్ధతులు ఏవి తెలియనివాడు సంజయ్. ఎవరైనా తెలియ చెప్పినా వ్యతిరేకించే మనిషి. 25 ఏళ్ల క్రితం డాక్టర్ కమల సంజయ్ లాగే ఉండేది. అందులోనూ కష్ట నష్టాలు ఆశ నిరాశలు ఆవిడకి బాగానే తెలుసు. అందుకే నీ ప్రయత్నం వల్ల ఫలితం ఏది అని ఖచ్చితంగా చెప్పలేకపోతున్నాను సంజయ్ అంది ఆవిడ. ఆవిడ తన్ని రికమెండ్ చేస్తే బాగుండని అనుకున్నాడు సంజయ్. ఆవిడ వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న సంగతి అక్కడ అందరికీ తెలుసు. సంజయ్ మన ఆరోగ్య మంత్రి, ప్రపంచ ఆరోగ్య సంస్థ రాష్ట్ర వ్యవహారాల చైర్మన్కి నేను చెప్తాను, ఒకసారి ఆయన్ని కలిసి చూడు అంది. ఆ మాత్రానికే సంజయ్ ఉత్సాహపడిపోయాడు. కానీ సంజయ్ ఉత్సాహం ఎన్నాళ్ళు నిలవలేదు. డాక్టర్ కమల చెప్పినట్టు హెల్త్ సెక్రటరీకి వెళ్ళాడు. మంత్రి గారు పిఏ సంజయ్ని మంత్రి దగ్గరికి వెళ్ళనివ్వలేదు, సరికదా యక్ష ప్రశ్నలు వేశాడు. ప్రభుత్వాన్ని ఎందుకు పంపాలి, మా దగ్గర తేరగా డబ్బులు మూలుగుతున్నాయి అనుకున్నావా అన్నాడు. ఏమన్నాలో తెలియక ప్రభుత్వం డబ్బుతో కాకపోతే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఖర్చుతో పంపించండి అని అభ్యర్థించాడు. WHOలో ఫండా, అది ఉందని చెప్పింది ఎవరు, వాడిని పిలుచుకురా. ఒకవేళ ఉందే అనుకో, నీకెందుకు ఇవ్వాలి, నీకన్నా సీనియర్స్ అందరూ ఉన్నారు అంటూ రకరకాల మెలిక కబుర్లు చెప్పాడు. సంజయ్ అయినా వదలక ఎన్నో రకాలుగా ప్రాధేయపడ్డాడు. ఆ స్థితిలో ఉన్న సంజయ్ని చిక్కనంజప్ప చూశాడు. అతనికి సంజయ్ తెలుసు. అతని బావకి ఆపరేషన్ విషయంలో సంజయ్ నిస్వార్థంగా నిజాయితీగా డాక్టర్గా సహాయపడ్డాడు. ఆ విషయం అతను గుర్తుంది, కానీ సంజయ్కే గుర్తులేదు. నంజప్ప అక్కడ గుమాస్త. అతను సంజయ్ దగ్గరికి వెళ్ళి, ఇలా కాదు, సాయంత్రం 5:30కి చాణక్య హోటల్లో కలుసుకోమన్నాడు. నాన్న హైరానబడి హోటల్కి చాణక్యకి వెళ్ళాడు. నంజప్ప సంజయ్ సంగతి అంతా విన్నాడు. త్వరలో పరిస్థితి అంతా తెలుసుకుని చెప్తాను అన్నాడు. అంతేకాకుండా తమ ఆఫీస్ వాళ్ళు ప్రభుత్వ ఆఫీస్ వాళ్ల మధ్య ఎన్ని రకాల లావాదేవీలు నడుస్తున్నాయో వివరించాడు. అతను అంత చెప్పినా సంజయ్కి లోగుట్ట అర్థం కాలేదు. అతని సూటిదనం అతనిదే. మొత్తానికి సంజయ్ పేరు ఆ ట్రైనింగ్కి ఎంపిక అయ్యే అవకాశం లేదన్న సమాచారం కొద్ది రోజుల్లోనే తెలియజెప్పాడు నంజప్ప. 3 స్కాలర్షిప్ ఇచ్చారు. ఒక అతను గుల్బర్గా, అతను ప్రతిపక్ష పార్టీ రికమెండేషన్. 2 కోలార్కి చెందిన ఒక అతను, ప్రభుత్వ పలుకుబడి ఉన్న వ్యాపారస్తుడి బంధువు. మరో వ్యక్తి సురేష్, మంత్రిగారి అబ్బాయి. ఈ సమాచారం అందిన నంజప్ప తన పేరు బయటికి రావద్దని బతిమలాడాడు. సంజయ్ మంచితనం వల్ల అతను ఆ సహాయమైనా చేశాడు. సంజయ్ ట్రైనింగ్ ఒక ప్రహసనంగా తయారైంది. బొంబాయిలోని టాటా ఇన్స్టిట్యూట్కి, మరికొన్ని స్వచ్ఛంద సంస్థలకి తన అభ్యర్థిత్వాన్ని పంపించాడు.
ఒక్కొక్కరు ఒక్కొక్క వంకతో అతన్ని నిరాశపరిచారు. సంజయ్ ఈ హడావిడిలో ఉండగా ఓ సాయంత్రం ఇంటికి రాగానే మృదుల అలెక్స్ అనిత వస్తున్నారని ఎంతో ఉత్సాహంగా చెప్పింది. సంజయ్కి అలసట, నిరుత్సాహం, మానసికంగా ఇబ్బంది. కానీ మృదులకి ఈ విషయం తెలియక తన ధోరణిలో కబుర్లే కబుర్లు. అనిత అలెక్స్ బెంగళూరులో 4 రోజులు ఉంటారట. ఒకరోజు మన ఇంట్లో భోజనం, మరో రోజు అందరం కలిసి బయటకు డిన్నర్కి వెళ్దాం. పాపని తీసుకొచ్చినట్టు లేరు, బెంగళూరులో వదిలేశారట. పిల్లని ఎలా పిలుస్తారో, ప్రతిభ అనా జూలియట్ అనా? నాకైతే జూలియట్ అంటేనే బాగుంటుంది. మీకు తెలుసా, వాళ్ళు బెంగళూరులోనే ఇల్లు కొనుక్కున్నారట. బెంగళూరులో ఎందుకు నిశ్చయించుకున్నారో, ఇద్దరు ఎవరి ఊరు కాదు కదా, అలెక్స్ మీతో ఏం చెప్పలేదా అని తన ధోరణిలో అంది. అనిత చీరలు కొనుక్కోవడానికి హుబ్లీ వెళ్లాలంటోంది, నన్నే తీసుకెళ్ళమంటోంది. హుబ్లీలో గోమంతక్ హోటల్ యజమాని అలెక్స్ బంధువట. తను అడిగే రకం చీర అంత దూరం ఎందుకు అన్నాను. మా అమ్మ నా పుట్టినరోజుకి అదే రకం నల్ల చీర పెట్టింది, అది ఇంకా నేను కట్టనే లేదు. అది కాదంటే హుబ్లీలో గంగావతి షాప్కి చెప్తే వాళ్లే పంపుతారు. సతీష్ భార్య శైల్యూకి వాళ్ళు బాగా పరిచయం. సంజయ్ భోజనానికి కూర్చునే వరకు అలా మాట్లాడుతూనే ఉంది మృదుల. సంజయ్ ఆలోచనలు వేరే చోట ఉన్నాయి. బదులు మాట్లాడలేక మౌనంగా భోంచేస్తున్నాడు సంజయ్. అతన్ని పరికించాక అప్పుడు అడిగింది మృదుల, ఎందుకలా ఉన్నారు, హాస్పిటల్లో ఏదైనా గొడవ? పెద్దగా పట్టించుకోకండి, నేను ఒక సరికొత్త సామెత తయారు చేశాను వినండి. మేకల ముట్టని మొక్క, చావు తెలియని ఇల్లు, గొడవలు లేని ఆఫీసులు ఉండవు. ఉండవంటే ఉండవు. సామెత బాగుందా అంటూ నవ్వింది మృదుల. అయినా సంజయ్ మౌనం వేడలేదు. అవును, మీ బ్యాంక్ ఒక ట్రైనింగ్ సంగతి ఏమైంది? నాకు తెలుసులేండి, మీకు తప్పకుండా వస్తుంది. మీరు ర్యాంక్ స్టూడెంట్, తెలివైన డాక్టర్, వృత్తిని దైవంగా నమ్మేవారు. మర్చిపోయా, సతీషు శైలు బెంగళూరు వస్తున్నారు. ఆ టైంకి మీరు బ్యాంకాక్లో ఉంటారులేండి. శైలుకి ఏదో బ్యాంకాక్లో పని ఉందట, సతీష్కి పేపర్లు దిద్దే పని. వచ్చే ఏడాది సరళ ఇండియా వచ్చేస్తుందట. మరి వాళ్ళు బెంగళూరులో స్థిరపడతారో లేకుంటే బొంబాయిలోనో? నేను ఒక విషయం గ్రహించాను. ఏమిటో తెలుసా? సరళ చంటి బిడ్డను చూడ్డానికి ఎవరికైనా సాయం పట్టమంటే శైలుకి ఇష్టం. అలానే ఎందులో నిరుక్కోదు, ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటుంది. అంటే అనవసరంగా గొడవలకు దిగుతున్నారు అనుకునేరు శైలుని. ఓ 2 వారాలు మన ఇంట్లో ఉండమననా? ఎప్పుడొచ్చినా ఏదో ఒక బహుమతి తేకుండా రాదు కదా. మృదుల మాటల ప్రవాహం పూర్తి కాకముందే సంజయ్ భోజనం ముగించి లేచి చేయగడుకున్నాడు. ఏంటి శైలిని ఉండమన్నా? అడిగింది మళ్ళీ మృదుల. ఉండమను అన్నాడు సంజయ్. మొత్తం సంభాషణలో అతనిచ్చిన సమాధానం ఇదొక్కటే. మీరు కాదనరు అని నాకు తెలుసు అనుకోండి, ఆలదహళ్ళిలో మా ఇంట్లో ఎప్పుడూ అతిథులే. ఎంత సరదాగా ఉంటుందో ఎవరైనా వస్తే. మీకు చదువుకోవడం, వైద్యం అంటే ఇష్టం, అలాగా నాకు జనం అంటే ఇష్టం. సతీష్ ఎప్పుడు అందరికీ చెప్తూ ఉంటాడు, నేను ప్రొఫెసర్నే అన్నా. సంజయ్ చదివిన దాంట్లో ఒక్క వంతు కూడా చదవలేదని. గుర్తొచ్చింది, అనిత నాకు బంగారు గొలుసు వద్దన్నా ఇచ్చింది. అలాంటి ఖరీదైన బహుమతులు తీసుకోవడం ఇబ్బందే. అయినా అనిత విషయం వేరు, తన అభిమానమే వేరు. మన శిశిర్ అన్న ఎంతో ప్రేమ తనకి. నాకు కూడా జూలియట్ అంటే ఇష్టం. ఈసారి ఆ పిల్లకి ఏదైనా కొనివ్వాలి. ఏమంటారు అంది. నీ ఇష్టం, నేను ఎప్పుడైనా కాదన్నానా అన్నాడు సంజయ్. అతనికి కాసేపు మౌనంగా ఉంటే బాగుండనుంది, కానీ అదేం పట్టించుకోకుండా వాగుతూనే ఉంది మృదుల. ఎందుకో మృదుల మొదటిసారి ఎలా చూశాడో అలాగే ఉంది, ఏమీ మారలేదు, అదే తత్వం. మొదట్లో ఒక మాట చెప్పినట్టు జ్ఞాపకం పెళ్ళైన కొత్తల్లో. తనంటే సతీష్కి ఇష్టమని, తన ఫోటో అతని పర్సులో ఉందని. అప్పుడు నువ్వేమన్నా? నేనేం అనలేదు, నాకు అటువంటి ఉద్దేశం లేదు. మిమ్మల్ని నేను అప్పటికే ఓకే చెప్పేశాగా. అయినా యవ్వన ఆరంభంలో ఇటువంటివి మోహాలు సహజమే. ఆ విషయం ప్రత్యేకంగా తనకి చెప్పాల్సిన అవసరమేం లేదు. మీతో దాపరికంగా ఉండదు కూడా. నేను ఏమీ అనుకోను, మీరు ఎవరైనా ఇష్టపడ్డారా అని అడిగింది మృదుల. ఓ విషయం ఆలోచించి, లేదు, నేను ఇష్టపడిన మొదటి పిల్లవి నువ్వే, ఆఖరి పిల్లవి కూడా నువ్వే అన్నాడు. అలా అన్నప్పుడు లీలగా వసుద ఆలోచనలో మెదిలింది, కానీ ఎక్కువసేపు మిగలలేదు. బే ఆఫ్ బెంగాల్లో తుఫాను, దానివల్ల బెంగళూరులో వర్షాలు, చాలా చోట్ల వీధి దీపాలు లేవు. సంజయ్ కిటికీ తెరిచాడు, చల్లటి గాలి చొచ్చుకొచ్చింది. వాతావరణం బాగానే ఉంది, సంజయ్ మనసు ప్రశాంతంగా లేదు.
మర్నాడు వచ్చే అలెక్స్ మాట్లాడేది ఏమిటో తెలుసు. సంజయ్, ఈ గవర్నమెంట్ ఉద్యోగంలో ఏం సంపాదించగలవు? ప్రైవేట్ హాస్పిటల్లో ఒక ఏడాది సంపాదనకి సరిపోదు. మహా అయితే ప్రొఫెసర్గా రిటైర్ అయిపోతావు, చాలీ చాలని పెన్షన్ వస్తుంది, అంతే కదా అన్నాడు. అలెక్స్ చెప్తేది ఆర్థిక పరంగా సరైందే, అయినా సంజయ్కి సమ్మతం కాదు. తను ఉపాధ్యాయుడిగా ఉంటే రాబోయే తరాల వారందరికీ చదువు చెప్పొచ్చు, మందులు ఆపరేషన్లకి సంబంధించిన తాజా సమాచారం అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా తండ్రి చెప్పిన మాటలు సంజయ్ మర్చిపోలేదు. బాబు, డాక్టర్ ధర్మన్ రోగిని సంరక్షించడం. సాంకేతికత వల్ల సంబంధాలు ఏర్పడవు. రోగి ఇబ్బందిని, బాధను డాక్టర్ గ్రహించాలి, ప్రేమతో ఆదరించి వైద్యం చేయాలి. మానవ సేవే మాధవ సేవ అన్నది డాక్టర్ల విషయంలో మరింత నిజం. గుళ్ళో ఉండే దేవుడే కాదు, మన దగ్గరికి వచ్చే ప్రతి రోగి దేవుడే. తండ్రి అలా అన్నప్పుడు తన చిన్న వయసులో సంజయ్, అయితే రోగి ఎలా ఉండాలి అని అడిగాడు. రోగికి కూడా ధర్మం ఉంది బాబు, వైద్యో నారాయణ హరి అన్నారు. డాక్టర్ పట్ల నమ్మకం ఉండాలి, నమ్మకం ఉంటే ఒక్కోసారి ఉత్తి మంచినీళ్లు కూడా మందులా పనిచేస్తాయి. రోగి వైద్యుడి బంధం చాలా ముఖ్యమైనది. తండ్రి బ్రతుకుంటే ఇప్పటి ఈ ప్రభుత్వ ఆసుపత్రి తీరు చూసి ఏమనేవాడో. ఇదంతా అలెక్స్కి చెప్తే నవ్వాడు. నవ్వి, చూడు సంజయ్, ఇవి పాత రోజులు కావు. గతంలో పూజారులు చర్చి ఫాదర్లు వైద్యం చేసేవారు, అంతకుముందు ఊరి మంగలి వైద్యం చేసేవాట. ఇప్పుడు ఆ రోజులు కాదు, ఆ సంబంధాలు లేవు, అంతా వ్యాపారం. నమ్మకానికి ఫలితం వచ్చే కాలం కాదు. మంచినీళ్ళు ఇస్తే రోగం తగ్గదు. డాక్టర్ మీద ఎంత నమ్మకం ఉన్నా క్యాన్సర్ లాంటివి అంత తొందరగా తగ్గుతాయా? నా మాట విను, నీ పాత ధోరణి మాను. బెంగళూరు అభివృద్ధి చెందుతున్న నగరం, ఐటీ ఫీల్డ్ రోజు రోజుకి విస్తరిస్తోంది, మంచి నర్సింగ్ హోమ్ పెడదాం. నా మాట విను. అలెక్స్ అలా అన్న సంజయ్కి సమ్మతంగా లేదు, అందుకే ఏం సమాధానం చెప్పలేదు. శిశిర్ మణియప్ప ఇంటికి వెళ్ళాడు. మృదుల ఇంట్లో లేదు. మణియప్ప గారి ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. వాళ్ళిద్దరికీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఉండడం వల్ల పెళ్ళిళ్ళు మరీ సులభం అయ్యాయి. ఒక అమ్మాయి కాపురం తుముకూరు, మరొక అమ్మాయి తిపటూరు. కొడుకు అరుణ్కి సాఫ్ట్వేర్ ఉద్యోగం. తనతో పాటు పనిచేస్తూ బీహార్ అమ్మాయిని అనురాధను పెళ్లి చేసుకున్నాడు. మునియప్ప ముందు ఒప్పుకోలేదు, కాంతమ్మ నచ్చ చెప్పాక అంగీకరించాడు. అబ్బాయి కొడుకు కోడలు ఇద్దరు ఆఫీస్కి వెళ్ళిపోతారు, ఇంట్లో పెద్దాళ్ళిద్దరు. ఇంటి బాధ్యత చూసుకోవడం వాళ్ళకి బాగానే ఉంది. మునియప్పకి కోలారు తిరిగి వెళ్ళిపోవాలనున్నా కాంతమ్మ ఒప్పుకోలేదు. ఉన్న కొడుకుని కోడల్ని వదులుకుని 30 ఏళ్ల తర్వాత తిరిగి వెళ్ళి వెనక్కి కోలారులో చేసింది ఏమీ కనిపించలేదు. పైగా అక్కడ వేడి నీటి ఎద్దడి, కోడలు పద్ధతి వేరు. ఎప్పుడు 3MP3లో పాటలు జీన్స్ వేసుకోవడం, ఆయన సర్దుకుపోతున్నారు. అనురాధ సర్దుకుపోతోంది. పిల్లా జల్లా బాధ్యత వహించడానికి ఆ పెద్దవాళ్ళు అవసరమని అమ్మాయికి తెలుసు బాగా. శిశిర్కి ఆ ఇల్లు బాగా అలవాటు. స్కూల్ బస్సులో మధ్యాహ్నం అక్కడికే వస్తాడు, అన్నం అక్కడే తిని హోంవర్క్ చేసుకుంటాడు, తిరిగి రాత్రే ఇంటికి వస్తాడు. వాళ్లే తాతయ్య అమ్మమ్మ శిశిర్కి. సంజయ్ తల్లి రత్నమ్మ బెంగళూరుకు రానే రాదు, ఎప్పుడైనా టీ నర్సాపూర్కి వీళ్లే వెళ్తారు. మనవడికి తన కొట్లో వే 2 అరటిపళ్ళు ఇవ్వడమే ఆవిడ ముద్దు మురిపెం. అంతేకాదు, అంత చిన్న శిశిర్కి డబ్బు ఊరికే ఖర్చు చేయకూడదని 4 డబ్బులు దాచి 6 ఏళ్లకి రెట్టింపయ్యే SSCలో పెట్టుబడి పెట్టమని బోధలు చేస్తూ ఉంటుంది. తన తదంతరం ఆవిడ ఆస్తంతా శిశిరికేనని చెప్పడం ఆవిడకి తృప్తి. ఆలదహళ్ళిలో పరిస్థితి మరోలా ఉంది. కృష్ణ భార్య వత్సలకి పల్లె జీవితం అంటే ఏవగింపు. హుబ్లీలో కాపురం పెడితే బాగుంటుందని ఆశ. కృష్ణ నెమ్మదస్తుడు. భార్యకు నచ్చ చెప్పాలని ఆలదహళ్ళి జీవితం ఎంత ప్రశాంతమో ఎంత చక్కడదో చెప్పబోయాడు. మృదుల ఇప్పటికీ ఆలదహళ్ళి వస్తే ఎంతో సంతోషంగా ఉంటుందో చూడమంటాడు. చంపక లాంటి పెద్దవారి దగ్గర ఎన్నో నేర్చుకోవచ్చు అని అంటాడు. కృష్ణ మృదుల పేరెత్తితే చాలు, వచ్చలు విరుచుకు పడిపోతుంది. ఆ పల్లెటూరు మొద్దుతో తనని పోల్చడానికి వీల్లేదు అంటుంది. మృదుల చాలాసార్లు ఆలదహళ్ళి వచ్చిన వచ్చలతో సహయోధ్య కుదరడమే లేదు. బండలాంటి వాళ్లతో కూడా కలివిడిగా కలిసిపోయే మృదులకి వచ్చల మాత్రం కొరుకుడు పడదు. మృదుల తల్లికి కీళ్ల నొప్పులు, తండ్రికి వెనుకిడు బాగా తగ్గింది. 2 రోజులు గడిపి మృదుల అక్కడి నుంచి సతీష్ వాళ్ళ ఇంటికి వెళ్ళి 1 వారం గడుపుతుంది. సాయిలతో ఉబ్లీలో హాయిగా ఉంటుంది.
శిశిర్కి ఆలదహళ్ళి ఎంతో, హుబ్లీ కూడా అంతే. తొందరగా బెంగళూరుకి తిరిగి వెళ్ళిపోదాం అంటాడు. తమింట్లో కాంతమ్మ గారింట్లోనే ఆ పిల్లాడికి అలవాటు. అరుణ్ అనురాధకి కూడా శిశిర్ అంటే ఎంతో ఇష్టం. వీలున్నప్పుడల్లా బి గ్రేడ్ రోడ్డు, ఎంజీ రోడ్డుకి తీసుకెళ్లి బొమ్మలు కొనబెడతారు. భోజనం కూడా వాళ్ళింటి వంట అంటేనే శిశిర్కి ఎక్కువ ఇష్టం. శంకర్కి అసిస్టెంట్ మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది. సొంత కారు ఉంది. అయినా మృదుల వాళ్ళ ఇంటికి వాళ్ళు రావడం అరుదే. లక్ష్మికి మృదులన్న సంజయ్ అన్న చిన్న చూపు, పిసినారి వాళ్ళని ఆమె ఉద్దేశం. తామిద్దరు సంపాదించిన కొనుక్కోలేని వస్తువులు. శంకర్ ఒక్క సంపాదనతో వాళ్ళెలా కొనుక్కోగలుగుతున్నారు అనేది ఆశ్చర్యమే మృదులకి. అనిత బెంగళూరు వచ్చింది. మృదుల అనితను కలిసి షాపింగ్కి వెళ్ళారు. సౌదీలో జీవితం ఎంతో సంతోషంగా లేదు అనితకి. సౌదీలో జీవితం ఇసుకొస్తోంది. బంగారం తప్ప అక్కడ ఆసక్తికరమైన విషయం మరేం లేదు అంది. నువ్వు ఉద్యోగం చేయొచ్చుగా. ఇక్కడలా ఆడవాళ్ళు ఉద్యోగాలు చేసే అవకాశాలు అక్కడ చాలా తక్కువ. బయటకు కదిలితే చాలు, బురకా తీసుకువెళ్ళాలి. మన మతం ఏదైనా సరే ఆడవాళ్ళు ఉద్యోగాలు కూడా పరిమితమే. టీచర్, డాక్టర్, నర్సుల లాంటివి టైము గడవదు, చాలా విసుగు అని అంది అనిత. ఇంటి పని చాలా ఉంటుందిగా, చాలా తక్కువ. బంధులు వచ్చే ప్రసక్తే లేదు కదా. ఎలక్స్ ఎప్పుడు పని హడావిడే. ఇక నాకు చర్చి అన్న, ప్రార్థన అన్న చాలా ఇష్టం. బంగారం కొట్లు తప్ప అక్కడ ఏమీ లేవు అంది అనిత. అన్నీ బంగారం కొట్లు ఉంటాయా అని అడిగింది మృదుల. ఇక్కడ మనకి ఫ్యాన్సీ స్టోర్స్ ఎలాగో అక్కడ బంగారం కొట్లు అలాగా. రకరకాల నగలు, పడిసిడి మెరుపులతో తడతడ పచ్చబడేలా ఉంటాయి కళ్ళు. మొత్తం షాపులన్నీ ఎయిర్ కండిషనే. మెరుముట్లు గొలిపే విద్యుత్ దీపాలు. కానీ నాకైతే నగలు పెట్టుకోవాలని అనిపించదు మృదుల. ఇక్కడ కొంత నగలు పెట్టుకుంటే ఎంతమంది అడుగుతారో, ఎన్ని రకాల ముచ్చటిస్తారో. కానీ అక్కడ వేరు, ఎవరు పట్టించుకోరు. మీ అత్తమామలైనా రావచ్చుగా, వాళ్ళ గోవా వదిలేరారు. మిరామర్ బీచ్లో మంచి ఇల్లుంది కదా, జీడిమావిడి పంట, తాజా చేపలు. ఇంటి దగ్గరే చర్చి, ఇంట్లో ఫెన్ని, నీళ్లు ప్రవాహమే అనుకో. అంత చక్కటి జీవితం వదులుకొని ఎక్కడికైనా ఎందుకు వస్తారు చెప్పు. ఆ ఇల్లు వాళ్ళకి స్వర్గం. ఇంకా మా అమ్మా నాన్నలు కూడా అక్కడికి రావడం ఇష్టం లేదు. మా అమ్మ క్యాథరిన్ క్లబ్కి ప్రెసిడెంట్, ఎప్పుడు ఆ పనుల్లోనే ఉంటుంది. మా నాన్న రిటైర్ అయిన తర్వాత మా పూల తోటలోని మంగళూరు మల్లల్ని అన్ని చోట్లకి ఎగుమతి చేసే వ్యాపారం. ఇక మృదులేం మాట్లాడలేకపోయింది. మృదుల, టికెట్ పంపిస్తాను. 3 నెలలు సౌదీకి రాకూడదు, చాలా ఖర్చు అవుతుందిగా. అది నా బహుమతి, నా తోడబుట్టిన దాన్ని లాగా రా. ఆమెకైనా అదే చేసేదాన్ని. నాకు నువ్వు సొంత అక్క కన్నా ఎక్కువ. ఖర్చులన్నీ నావి, కానీ ఏమైనా వస్తువులు కొనుక్కుంటే మాత్రం ఆ ఖర్చు నీది అందే నవ్వుతూ. అనిత మాటకి ప్రేమగా మాట్లాడింది. ఆమె మాటలు మనసుకు హత్తుకున్నాయి. ఇద్దరి మధ్య మంచి అవగాహన, అభిమానాలు ఉన్నాయి. ఈ దగ్గరితనం బంధువులే అయినా లక్ష్మితో కానీ వత్సలతో కానీ ఏర్పడలేదు మృదులకి. ఓ 2 ఏళ్లలో మేము వచ్చేయాలనుకుంటున్నాం. అలా వస్తే మకాం బెంగళూరేనని అలెక్స్కి చెప్పేశాను. పెద్ద నగరం, చదువుకి అన్నిటికీ బాగుంటుంది. నాకు కూడా కన్నడం వచ్చు. అన్నిటికన్నా ముఖ్యం నువ్వు ఉంటావు అంది. చిన్న సంజప్ప స్కాలర్షిప్ ఎవరికి వచ్చిందని? సంజయ్కి అవకాశం లేదని చెప్పిన రోజు రాత్రి అలెక్స్, అనిత భోజనానికి వచ్చారు. అనిత మృదుల వంటిట్లో వంట హడావిడిలో ఉన్నారు. నిరుత్సాహంగా ఉన్న సంజయ్ని పలకరించి, ఏంటి సంగతి, ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగాడు అలెక్స్. స్కాలర్షిప్ ప్రహసనం అంతా అలెక్స్కి చెప్పడం ఇష్టం లేదు సంజయ్కి. అందుకే ఏం లేదన్నాడు. నా దగ్గర దాచకు సంజయ్, నీ మొహమ్మే చెప్తోంది. నీకు స్కాలర్షిప్ రాలేదనే కదా ఈ బాధంతా. దానికి అవును, నీ దృష్టిలో నేను ఎప్పటికీ మూర్ఖుణ్ణి అన్నాడు సంజయ్ నిష్ఠూరంగా. ఊరుకో సంజయ్, నా అభిప్రాయం నిన్ను నొప్పించాలని కాదు. లోకం పరిస్థితి చూడు, అన్నిటికీ మృదువుగా ఉండకూడదు, కొంత కాఠిన్యం కూడా కావాలి. పరిస్థితిని బట్టి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, కొంత సర్దుకుంటూ ఉండాలి అన్నాడు అలెక్స్ అనునయంగా. సంజయ్ స్కాలర్షిప్ గొడవ అంతా చెప్పాడు. వంట పూర్తయింది. శిశిర్ మునియప్ప గారింట్లో ఉన్నాడు. వీళ్ళు 4 భోజనాలు చేస్తుండగా, మృదుల, సంజయ్కి ఇంతకుముందే చెప్పాను, ఇప్పుడు ఇద్దరికి చెప్తున్నాను. మీకు ఈ ఇంటి మీద లోన్ ఉంది, 12 ఏళ్ల దాకా తీరుస్తూ ఉండాలి. అప్పటికి శిశిర్ పెద్దవాడవుతాడు, కాలేజీ చదువుకు వస్తాడు. కేవలం ప్రతిభకే పట్టం కట్టే రోజులు పోయాయి. శిశిర్ బాగా చదివినా కూడా పై చదువులకి డబ్బు అవసరం అవుతుంది. బయట ఎంత పోటీ ఉందో.
ఎన్ని రకాల రిజర్వేషన్లు ఉన్నాయో మీకు తెలియందే కాదు. మనం చదువుకున్నప్పటి కాలం కాదు. శిశిర్ ఒకవేళ మెడిసిన్ చేస్తాడనుకుందాం, మెరిట్ ఉన్న గవర్నమెంట్ సీట్ రాలేదు అనుకుందాం, ఏం చేస్తారు? మీరిద్దరు చదువుకున్న వాళ్ళు, చదువు విలువ తెలిసిన వాళ్ళు. మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడుతున్నానని అనుకోకండి. సంజయ్ ఇంకా స్కూటర్లోనే తిరుగుతున్నాడు. అతని వద్ద చదువుకున్న కుర్రాళ్ళు MBBS పూర్తి చేసి ప్రైవేట్ ప్రాక్టీస్తో సొంత కార్లలో తిరుగుతున్నారు. 5 ఏళ్ళు తిరగకుండా సొంత ఇల్లు, 8 ఏళ్ళు సొంత నర్సింగ్ హోమ్. నేను చెప్పేది నిజం కాదా అని అడిగాడు అలెక్స్. అలెక్స్ చెప్పింది పచ్చి నిజం. జీవితంలో ప్రతిభ ఒక్కటే సరిపోదు, లోకం పొగడ అర్థం చేసుకోవాలి. డబ్బు సంపాదించాడును అని అనుకోవడమే తప్పు అనుకుంటే ఎలా? 10 మందికి సహాయపడాలన్న సంపాదన అవసరమే. మన సంపాదనలో కొంత భాగం ఇతరుల కోసం సహాయం చేయడానికి ప్రత్యేకంగా కేటాయించవచ్చు. మన సొంత నర్సింగ్ హోమ్ కూడా ఉచితంగా కొందరు పేదలకు వైద్యం చేయొచ్చు అన్నాడు తిరిగి అలెక్స్. ప్రభుత్వ ఆసుపత్రులు పేదల కోసమే అన్నది సంజయ్ ఉద్దేశం కూడా. అదే పని ప్రైవేట్ నర్సింగ్ హోమ్లో కూడా చేయొచ్చునని అలెక్స్ అన్నాడు. నన్నే చూడండి, సౌదీ వెళ్ళి బాగా సంపాదించాను, పానాజీలో చర్చికి డబ్బు ఇవ్వగలిగాను. అనిత మంగళూరులోని అనాథాశ్రమానికి ఎంతో కొంత ఇచ్చింది విరాళంగా. నా తమ్ముడికి జీడి మామిడి తోట కొనిచ్చాను. బంధువులందరికీ ఎంతో కొంత సాయం చేశాను. సంజయ్ అనుకున్నట్టు డబ్బు చెడ్డదేం కాదు, డబ్బు ఒక ఆధారం, దానితో మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు. డబ్బు ఉండమన్నది ఈ రోజుల్లో చాలా ముఖ్యం అన్నాడు అలెక్స్. సంజయ్ ఆలోచనలో పడ్డాడు. మాట్లాడలేదు మృదుల. వింటోందంతే మృదుల, నీకు పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగం ఉందని నాకు తెలుసు. సంజయ్ ఉద్యోగం మానేసినా కొంతవరకు అది రక్షణ. ఇంటి అప్పు తీర్చడం కొంత ఇబ్బందిగా ఉండొచ్చు, ఆ మాత్రం ఇబ్బందులు తట్టుకోలేకపోతే జీవితం ఎదుగు బొదుగు లేకుండా ఉంటుంది. నేను త్వరలో ఇండియా వస్తున్నా, ఇక్కడ నర్సింగ్ హోమ్ పెడతా, నాకు పార్ట్నర్ కావాలి. అది సంజయ్ అయితే బాగుంటుంది, నా కోసమనే కాదు మీకు లాభసాటిగా ఉంటుంది. ఉద్యోగం వదిలేశానని తర్వాత బాధపడకూడదే, ఇంకా సమయం ఉంది, ఆలోచించి మీ నిర్ణయం ఏమిటో తొందరగా తీసుకోండి అన్నాడు. అదే రోజు అలెక్స్ అనిత వెళ్ళిపోయారు. సంజయ్ కన్నా మృదులే అలెక్స్ మాటలకి ఎక్కువ విలువిచ్చింది. అలెక్స్ చెప్పింది నిజమే కదా, ఉద్యోగంలో మీకు ఏమీ ప్రోత్సాహకరంగా లేదు, మీ హాస్పిటల్ ఉద్యోగంలో ఎన్నో చిక్కులు చికాకులు, ముఖ్యమైనది ట్రాన్స్ఫర్ బెడద. సో మీరు అలెక్స్ అన్నయ్య చెప్పినట్టు చేస్తే మంచిదేమో. చూడు మృదుల, ఇది మనం ఊహించేంత తేలికైనదేమి కాదు. ప్రైవేట్ ప్రాక్టీస్ అంటే ఇలా ఆరంభించగానే అలా డబ్బు కట్టలు కట్టలు వచ్చి పడదు. ప్రాక్టీస్ పుంజుకోవడానికి ఏళ్ల తరబడి పట్టవచ్చు, 10 ఏళ్ళు. నీ ఒక్కదాని జీతం మీదే బ్రతకాలి. ఆరంభంలో ఉన్నంత ఉత్సాహం ఆ తర్వాత రోజుల్లో నిరుత్సాహంగా మారుతుంది. ఏది తేడాగా జరిగినా మొత్తం బరువు అంతా నేనెత్తున పడుతుంది అన్నాడు సంజయ్. సంజయ్, నా గురించి బాధపడకు, నేను డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేసే మనిషిని కాదు. వృత్తిలో నీ తృప్తి అభివృద్ధి ముఖ్యం, దానికోసం శ్రమించడంలో నాకేం కష్టం అనిపించదు. ఇప్పటి వరకు ప్రైవేట్లు చెప్పలేదు. శిశిర్ ఎలాగో పెద్దవాడయ్యాడు, అంతగా అవసరం అనుకుంటే సాయంత్రం ఇంట్లో 4 ప్రైవేట్లు చెప్తాను అంది ధైర్యం చెప్తూ మృదుల. సంజయ్ మృదుల అభిమానానికి కదిలిపోయాడు. పెద్ద కుటుంబం నుంచి వచ్చింది, అందమైంది, తనకన్నా మంచి సంబంధమే దొరికేది. కానీ తనని చేసుకుని మధ్యతరగతి జీవితంలో మనస్ఫూర్తిగా విడిపోయింది. డబ్బుకి విలువ ఇవ్వని మనిషి ఎటువంటి మృదుల అంతగా ప్రోత్సహించినా తొందరపడలేదు సంజయ్. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకోవాలి అని అనుకున్నాడు. డాక్టర్ సరోజ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అయింది. దానికి ఒక హాస్పిటల్లో చాలా మార్పులు వచ్చాయి. సంజయ్ ప్రాముఖ్యత తగ్గించింది. తరచూ ఆవిడ తన వర్గీయలో కొలువు తీరి తన గొప్పలు చెప్పుకుంటూ ఉంది. తనకి ఎంతటి పెద్ద పెద్ద వ్యక్తులు ఎంత దగ్గరగా తెలుసు, అస్తమానం చెప్పడమే పని. ఇవన్నీ వినేవాళ్ళకి నటించే వినయం అంతా ఇంత కాదు. సంజయ్ అటువంటి వాటికి దూరంగా ఉంటాడు. ఇప్పుడు అలాంటి వ్యవహారమే నడుస్తోంది. డాక్టర్ కమల అంటే సరోజ్కి అయిష్టం. సంజయ్ కమల వర్గీయుడని ఆవిడ కోపం. ఆవిడ పదవి చేపట్టిన తొలి రోజే పెద్ద ఉపన్యాసం ఇచ్చింది. మన డిపార్ట్మెంట్కి అన్ని రకాలుగా అభివృద్ధి పరచడమే నా లక్ష్యం. మన శాఖ ఎంతో ఉత్సాహంగా ఉరకలేస్తూ ఉండాలి. స్వార్థం తెగువ ఉన్నవారికే ప్రాముఖ్యం. ఆవిడ దృష్టిలో సంజయ్ తెగువ ఉన్నవాళ్ళ జాబితాలోకే రాడు. రాత్రి డ్యూటీ ముగించుకొని సంజయ్ ఇంటికి వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. రౌండ్స్కి వచ్చిన డాక్టర్ సరోజ దూరం నుంచే సంజయ్ని చూసి పిలిచింది.
మీ పేషెంట్స్ ఇద్దరు ప్రసూతి గదిలో ఉన్నారు. వాళ్ళు బాగా పలుకుపడి ఉన్నవాళ్ళు. ఈ పాటికి ప్రసవం కూడా జరిగిందేమో. జూనియర్స్ చూస్తున్నారని అనుకోవద్దు. పెద్ద సమస్య లేకపోవచ్చు. ఎందుకైనా మంచిది. ఓసారి వాళ్ళని చూసి పరిస్థితి నాకు రిపోర్ట్ చేసి వెళ్ళండి. ఉద్యోగ విషయంలో సంజయ్ శ్రద్ధ నిజాయితీ డాక్టర్ సరోజికి తెలియంది కాదు. అతని విషయంలో పూర్తిగా నమ్మకం ఉండొచ్చు అని తెలుసు. సంజయ్ వెళ్ళేటప్పటికి వాళ్ళిద్దరూ ప్రసవించడం జరిగిపోయింది. జూనియర్ డాక్టర్లు అమ్మాయి అబ్బాయి ప్రణయ ముచ్చట్లో ఉన్నారు. సంజయ్ రావడం చూసి కేస్ పేపర్లు అందుకుని చదువుతున్నట్టు కూర్చున్నారు. సంజయ్ ప్రసవమైన ఇద్దరిని పరీక్షించాడు. ఇద్దరివి సహజమైన ప్రసవాలే. ఆరోగ్యంగా ఉన్నారు. ఆందోళన పడవలసిందేమీ లేదు. ఒక ఆమె నంజమ్మ, ఇంకొక ఆమె కెంపు నంజమ్మ. నంజమ్మ భర్త మంత్రి గారింట్లో తోటమాలి, మరొకతను అక్కడ వంటవాడు. అందుకే వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రిలో వీఐపీలు అయిపోయారు. వంటవాడు మరీ పొగరుగా మాట్లాడతాడు సంజయ్తో. నా భార్యను శ్రద్ధగా చూసుకోండి, నేను కంప్లైంట్ చేస్తే మినిస్టర్ గారే స్వయంగా వస్తారు, మర్చిపోకండి. సంజయ్కి ఆ వ్యక్తి మాటలు బాధ కలిగించాయి. ఒక డాక్టర్తో మాట్లాడే ఆ పద్ధతి సరైంది కాదు అనిపించింది. ఏంటా మాటలు, మేమందరినీ సమానంగా శ్రద్ధగా చూస్తాం, బాగా చూసుకుంటాం. నీ భార్య ప్రసవం సుఖంగా జరిగింది, కంప్లైంట్ అది ఇది అని బెదిరించడం మర్యాద కాదు అన్నాడు సంజయ్. డాక్టర్ సరోజకి ఇద్దరు పేషెంట్స్ గురించి వివరాలు చెప్పాకే సంజయ్ ఇంటికి వెళ్ళాడు. 3 రోజులు గడిచాయి. ఆ రోజు సంజయ్ వచ్చేటప్పటికి డాక్టర్ సరోజ చాలా చిరాగ్గా ఉంది. సంజయ్, నిన్ను నమ్మి పొరపాటు చేశాను, ముఖ్యమైన కేసులని చెప్పినా నువ్వు అంత తల్లకిందులు చేసేసావు అంది. ఏంటి మేడం, మీరనేది నాకు అర్థం కావడం లేదు. కెంపు నంజమ్మ కేసు అంది సరోజ. ఏమైంది మేడం, తల్లి బిడ్డ బాగానే ఉన్నారుగా, వాళ్ళకేమైనా అయిందా అన్నాడు. వాళ్ళకేం, శుభ్రంగా ఉన్నారు, వచ్చిన తలనొప్పి అంతా నాకే అంది సరోజ. అర్థం కానట్టు చూశాడు సంజయ్. ఈరోజు పేపర్ చదవలేదా, కెంపు నంజమ్మ భర్త ప్రసవ సమయంలో పిల్లలను మారిపోయారని పేపర్ వాళ్ళకి ఫిర్యాదు చేశాడు. ఆరోగ్య మంత్రి గారు నన్ను పిలిచారు. డాక్టర్ సరోజకి ఫోన్ రావడంతో ఆగిపోయింది. ఫోన్లో ప్రెస్వాళ్ళేమో వాళ్లతో మాట్లాడేటప్పుడు సంజయ్ అక్కడ ఉండడం ఇష్టం లేనట్టు అతన్ని బయటకు వెళ్ళిపోమని సైగ చేసింది. సంజయ్కి అంతా అయోమయంగా ఉన్నా అక్కడి నుంచి వచ్చేశాడు. లేబర్ రూమ్ ఆయా మరియమ్మ అతని వెనకాలే వచ్చింది. డాక్టర్ బాబు, ఇందులో మీ తప్పేం లేదు, కానీ తప్పు మీ మీద నెట్టయ్యాలని చూస్తున్నారు. పిల్లలు అసలు మారిపోలేదు, అనారోగ్యం వల్ల ఓ బిడ్డ చనిపోయింది. ప్రసవం నాడు డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్లు కేస్ పేపర్లో పొరపాటున ఆడకి మగన్ రాశారు. చనిపోయింది ఆడపిల్ల, మగబిడ్డ తల్లి నంజమ్మ, పుట్టగానే గుర్తుగా కొడుకును చూసుకుంది. కెంపు నంజమ్మకి పుట్టిన ఆడపిల్ల చనిపోయింది, కానీ కేస్ పేపర్లో మగబిడ్డ అని ఉంది. ఆవంకతో బ్రతుకున్న మగబిడ్డ తమ బిడ్డే అని కెంపు నంజమ్మ గొడవ. ఇద్దరి కేసు పేపర్లో మగబిడ్డే అని ఉండడం గొడవకు కారణం. ఇదంతా ఆ జూనియర్ డాక్టర్ వల్ల. ఎంతసేపు ఒకళ్ళ కళ్ళలోకి మరొకళ్ళు చూసుకోవడం తప్ప ఉద్యోగం మీద శ్రద్ధే లేదు అంది. నిజం అదే. లేబర్ రూమ్లో రోజు ఎన్నో ప్రసవాలు జరుగుతాయి. కావాలని ఎవరు బిడ్డల్ని తారుమారు చేయరు. అలా చేయడం పెద్ద నేరమని అందరికీ తెలుసు. బిడ్డ పుట్టగానే తల్లికి ఆమె బంధువులకి చూపిస్తారు. ఆ తర్వాత బిడ్డ తల్లి దగ్గరే ఉంటుంది. బిడ్డను వేరుగా తీసుకెళ్లాల్సి వస్తే తల్లి పేరు ఇతర వివరాలు ఉన్న ట్యాగ్ కడతారు. డాక్టర్ సరోజ తనని ఎందుకు రొంపిలోకి లాగుతోందో సంజయ్కి అర్థం కాలేదు. ప్రసవ సమయంలోనూ తను లేడు, కేస్ పేపర్లు తను రాయలేదు. ఆవిడ మాట ప్రకారం పేషెంట్స్ని చెక్ చేసి రిపోర్ట్ చేశాడంతే. అసలు పుట్టిన పిల్లలు ఆడో మగో కూడా తనకు తెలియదు. ఆలోగా సంజయ్ని పిలిచింది సరోజ. సంజయ్, బహుశా రేపు ఎంక్వైరీ జరుగుతుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు అంది. మేడం, దీంతో నాకే రకమైన సంబంధం అని అడిగాడు. నువ్వు సీనియర్ డాక్టర్వి, ఈ ప్రసవాలు నీ పర్యవేక్షణలోనే జరిగాయి. నేనేం పర్యవేక్షించలేదు, మీ మాట మీద వెళ్ళి రోగుల్ని పరీక్షించాను. కేస్ పేపర్లు కూడా నేను రాయలేదు, డ్యూటీ డాక్టర్లే రాశారు. డ్యూటీ డాక్టర్స్ చిన్నవాళ్ళు, వాళ్ళు రాసింది చెక్ చేయాల్సిన బాధ్యత అనేది కాదా అంది సరోజ. సంజయ్ మనసంతా పాడైంది. అది కాదు మేడం, ఆ డ్యూటీ డాక్టర్లు పీజీ స్టూడెంట్స్, పైగా రూల్ ప్రకారం ఎవ్వరు ప్రసవం అటెండ్ అవుతారో ఆ డాక్టరే కేస్ పేపర్ బాధ్యత. ఆ పద్ధతి కాదనడానికి మార్చడానికి నాకేం హక్కు ఉంది అన్నాడు. సరోజకి మరింతగా కోపం వచ్చింది. లెక్చర్ ఇవ్వకు సంజయ్, నేను నీ బాస్ని అని మర్చిపోకు. రేపు ఎంక్వైరీకి సమాధానం చెప్పాల్సింది నువ్వే.
నిన్ను ఈ కేసుల్లో కల్పించుకోమన్నది సమర్థుడవని, కానీ నువ్వు చేసిందంతా వేరు. ఆవిడ తలబరుసుకి అతడికి తెలుసు, ఎవరు చెప్పినా వినే రకం కాదు. మరో ఫోన్ కాల్ ఆవిడికి రావడంతో ఏం చేసేది లేక సంజయ్ వచ్చేశాడు. సంజయ్కి ఆరాటంగా ఉంది. ఈసారి కేస్ పేపర్లు చూడగానే అవి అందుబాటులో లేవు. సూపరింటెండెంట్ గోవింద్ అన్నాన్ని కలిశాడు. గోవింద్ అన్న చాలా తెలివైనవాడు. ఓ మూల సంజయ్ అంటే మంచి అభిప్రాయం కూడా ఉంది. పైగా సరోజ మేడం అంటే పడదు. వాళ్ళిద్దరికీ దూరబంధుత్వం ఉన్నా అంతకన్నా మించిన శత్రుత్వం ఉంది. ఇది మంచి అవకాశం అనుకున్నాడు గోవింద్ అన్న. డాక్టర్ సంజయ్, నిన్ను బలి పశువుని చేయాలనుకుంటోంది సరోజ. నువ్వు మెత్తగా ఉంటే లాభం లేదు అన్నాడు గోవింద్ అన్న. ఏం చేయమంటారు? ఆ కేసు పేపర్లైనా ఒకసారి చూస్తే బాగుండు అన్నాడు సంజయ్. సరోజ చాలా తెలివైంది. ఆ పేపర్లు తీసుకుని తన అల్మరాలో పెట్టేసింది. కేసుకి ముఖ్యం ఆధారం ఆ కాగితాలే అని ఆవిడకి తెలుసు. అయినా భయపడకు, ఆవిడని మించిన తెలివి మనకే ఉంది. నేను ముందే జిరాక్స్ కాపీలు తీయించా అంటూ గోవింద్ అన్న ఆ కాగితాలు చూపించాడు. కేస్ షీట్స్లో సరోజ తన స్వదస్తూరితో సంజయ్ పేరు ఇరికిచ్చింది. ఆ హాస్పిటల్లో లంచాలు, పెద్దవాళ్ల పేర్లు వాడుకొని డ్యూటీలు ఎగ్గొట్టడం లాంటి ఎన్నో రకాల అన్యాయాలు చూశాడు సంజయ్. కానీ అన్నిటికన్నా ఇది ఇంకా ఘోరం అనిపించింది. అదే చెప్పి నన్నేం చేయమంటారని గోవింద్ అన్నని సలహా అడిగాడు. నువ్వేమాత్రం భయపడకు, నీ డ్యూటీ 8 అయిపోయింది, ప్రసవాలు 8:30 జరిగాయి, నీకేం సంబంధం లేదు. అదే మాట మీద ఉండు. సరోజ రకరకాల ప్రయత్నాలు చేస్తుంది, నీ వెనక ఎవరూ లేరంటే రెచ్చిపోతుంది. అందుకని సమాచార మంత్రి నీకు దగ్గరవనో బంధువనో చెప్పు అన్నాడు. సరోజ గారికి బాగా తెలుసు నాకు ఏ మంత్రి తెలియదని అన్నాడు సంజయ్. అయితే ఏ పత్రిక ఎడిటర్నో తెలుసని చెప్పు, ఆవిడేమైనా చెక్ చేస్తుందా? ఇలాంటి సందర్భాల్లో అబద్ధం ఆడినా తప్పు కాదు అన్నాడు. సంజయ్ ఇంటికి వచ్చేసరికి మృదుల తన గొడవలో తానుంది. ఎల్లుండి స్కూల్ డే, రేపు ఏవో పోటీలు ఉన్నాయని తన ధోరణిలో తాను మాట్లాడేస్తోంది. సంజయ్ తలనొప్పిగా ఉందని పడుకున్నాడు. కానీ దాసరథి ఒక ఎడిటరు వాళ్ళ స్కూల్కి వస్తున్నట్టు చెప్తుంది. ఆ దాసరథి అనే పేరు మనసులో మెదులుతోంది సంజయ్కి. మొన్నాడు ఎంతో కంగారుగా వెళ్ళిన సంజయ్ని డాక్టర్ సరోజ నవ్వుతూ పలకరించింది. రా సంజయ్, రా. కెంపు సంజమ్మ తన తంపు తాను ఒప్పుకుంది. ఎంక్వైరీ రద్దయింది అంది. అసలు ఏమీ జరగనట్టు అంత తేలిగ్గా ఆ విషయం మర్చిపోతున్నట్టు ఆవిడ మాట్లాడే తీరుకు ఆశ్చర్యపోయాడు సంజయ్. ఆ తర్వాత జరిగిన ట్రాన్స్ఫర్ జాబితాలో మొదటి పేరు సంజయ్దే. బళ్ళారికి బదిలీ. అతనికన్నా ఎక్కువ రోజుల నుంచి బెంగళూరులో ఉన్న చాలామందికి బదిలీయే లేదు. లత లాంటి వాళ్ళకి లేదు. పైగా లత చదువంతా సాగింది బళ్ళారిలోనే. డాక్టర్ కమల అధికారిగా ఉన్నప్పుడు హాస్పిటల్లో పనికి ఒక పద్ధతి ఉండేది. ప్రతి అసిస్టెంటు డాక్టర్కి రాత్రి డ్యూటీ తప్పనిసరి. ఒక ఆదివారం అయినా ఆఫ్ ఉండేది. ఆర్థికంగా కూడా హాస్పిటల్ డబ్బు దేనికి వాడాలో దేనికి వాడేవాళ్ళు. కానీ సరోజ వచ్చాక సంజయ్కి రాత్రి డ్యూటీ వారానికి 2 పడుతోంది. ప్రతి ఆదివారం డ్యూటీ తప్పడం లేదు. చాలా రోజులు చూసి చూసి చివరికి సరోజని ఇదేమిటని అడిగాడు. సరోజ అనునయంగా నవ్వుతూ చాలా మెత్తగా మాట్లాడింది. సంజయ్, నువ్వు లంచానికి దూరంగా ఉంటావు, ఎంతో నిజాయితీగా ఉంటావు. అందుకే నువ్వంటే నాకు చాలా గౌరవం. ఆదివారం డ్యూటీ నీకు కాక వేరెవరికి వేసినా డబ్బు గుంజేస్తారు అంది. సంజయ్కి స్పష్టంగా తెలుసు ఆమె చెప్పేది అబద్ధమని. కానీ ఆవిడతో ఎలా వాదించాలో అర్థం కాలేదు. ఇలాంటి డ్యూటీలకి క్లాసుల్లో పాఠాలు చెప్పడానికి తను ఎక్కడన్నా ఎగ్జామినర్గా వెళ్లాల్సి వస్తే అదనపు ఆదాయం ఉంటుంది. కాబట్టి లత ఈ వ్యవహారం విద్యార్థులకు తెలుసు. క్లాసులో పాఠాలు చెప్పకపోయినా లత ప్రైవేట్ క్లాసులకు డబ్బిచ్చి మరీ పెడుతున్నారు. ఎందుకంటే ఆవిడ ఎగ్జామినర్గా తన పలుకుబడి వీళ్ల మార్కులకు ఉపయోగిస్తుంది కాబట్టి. ట్రాన్స్ఫర్ ఆర్డర్లో ప్రజల సంక్షేమ దృష్ట్యా వారికి మంచి సేవలు అందించడం కోసం మిమ్మల్నే బళ్ళారి బదిలీ చేస్తున్నాము అని అంది. ఎవరినైనా ఇబ్బంది పెట్టాలి అంటే బళ్ళారి ట్రాన్స్ఫర్ చేస్తారు. ప్రయోజనం ఉండదని తెలిస్తే డాక్టర్ సరోజ దగ్గరికి వెళ్ళాడు సంజయ్. నిజంగా నాకేం బాధగా ఉందో, మీలాంటి మంచి డాక్టర్ లేకుండా ఈ హాస్పిటల్ ఎలా నడపాలో అర్థం కావడం లేదు. ఆయన బళ్ళారి మంచి అందమైన ఊరు, నీకు బాగుంటుంది, నీకంతా మేలే జరగాలని కోరుకుంటున్నాను అంది ఆవిడ. జీవితంలో ఎప్పుడు బళ్ళారి వెళ్ళలేదు.
ఆవిడ పక్కనే ఉన్న లత తనకేం తక్కువ తినలేదన్నట్టుగా నీ నిజాయితీయ నిన్ను బళ్ళారి పంపుతోంది. అదే నన్ను వెళ్ళమంటే సంతోషంగా ఎల్లుండేదాన్ని, కానీ ప్రభుత్వం నీలాంటి సమర్థుడే అక్కడ అవసరం అనుకుంది. ఎంతైనా ఆడవాళ్లకున్న ప్రతిబంధకాలు మీకుండవు. పేద రోగులకు నువ్వంటే బాగా సేవ చేయగలవు. ఓ ఏడాది వెళ్ళు, వచ్చే సంవత్సరం మా నాన్నగారితో చెప్పి నువ్వు బెంగళూరు వచ్చేలా చూస్తా, మ్యూచువల్ ట్రాన్స్ఫర్కి ఒప్పుకుందాం అంది. లత చెప్పే మాటలన్నీ బూటకమని సరోజకి తెలుసు. కిందటిసారి తనకి అవసరమైతే లత డబ్బు లంచం తీసుకుని కానీ ట్రాన్స్ఫర్ ఆపించలేదు. సరోజ గురించి లతకి, లత గురించి సరోజకి బాగా తెలుసు. తెలియని అమాయకుడు సంజయ్. ఎక్కువ లైకులు ఇవ్వండి ఫ్రెండ్స్. మరి వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందామా? థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.